ओके। सुना हेलो అందరు పండక్కి రావాలని ప్రేయర్ చేద్దాం. రోజు ప్రేయర్ చేయాల. మరి మిన్నీ అక్క ఎంత టైం స్పెండ్ చేస్తుంది కదా ఇక్కడ, అందరు అలానే అందరు పనులు మానుకొని వస్తున్నారు కదా, కానీ పిల్లలే రావట్లేదు కదా. బయటకు వస్తావా జోయల్? ఏది నీ వెనక తిరిగి ఒకసారి పక్క జరుగు, నువ్వు పక్క జరుగు కొంచెం. ఫిష్ లేనా? నీ ఫిష్ అలా అలా వస్తాయేమో బయటకు అనుకుంటే రావట అక్కడే ఉంటున్నాయి ఇప్పుడు. ఇంటికి వస్తే ఫిష్ కర్రీ ఉంటావా? పారాషూట్ అక్కది కింద ఫిష్ కాదు, ఫిష్ కాదా అదేంటది? అదే మరి ఫిష్ అంటున్నాను నేను. అదే ఫిష్. సీలోకి వెళ్ళిన వాళ్ళ స్టోన్స్ ఎప్పుడైనా చూసావా? అలా సీలోకి లోపలికి వెళ్ళి అలా స్టోన్స్ చూసావా ఎప్పుడైనా? చూడలేదు అక్క. థ్రిల్లింగ్. మేము అండమాన్ వెళ్ళాం అన్నమాట, వెళ్ళినప్పుడు చిన్న చిన్న కదా లోపలికి వెళ్ళిపోవాలి మనం. వాళ్ళు మనకి ఇస్తే కొన్ని ఇస్తారు, ఇలా ఆక్సిజన్ పెట్టుకునేది ఒకటి ఇస్తారు, కాళ్ళకి ఒకటి ఇస్తారు, ఇంకా అవన్నీ ఇస్తారు అన్నమాట. అవన్నీ వేసుకుని వాళ్ళు మనల్ని పట్టుకుని లోపల. వెళ్ళేసి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత భయం వేసింది, వచ్చి బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా అయితే ఏమైపోదు అని.
ఎవరికి ఈత రాదు. భలే ఉంది, చాలా చాలా బాగుంది ఫిష్, వెరీ గుడ్. నైస్ నైస్, జాగ్రత్త జాగ్రత్త, పడిపోతే పగిలిపోద్దు మళ్ళీ. చాలా బాగుంది నానా, సూపర్ గా ఉంది. నువ్వు పారాచూట్ తో వచ్చేయచ్చు, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మనం కదా. సరే మిని అక్క, ఓకే అక్క, స్టార్ట్ చేసుకుందాం. ఓకే పిల్లలు, స్టార్ట్ చేసుకుందామా? చేసుకుందామా అక్క. నేను బేస్ చేస్తాను అక్క. ఓకే చేసేయండి. ఫ్రెండ్స్ మనం బ్రేక్ చేసుకున్నాం. వన్ అంటే మొక్క ఉంచండి, టూ అంటే చెక్ జోడించండి, త్రీ అంటే కలుసుకోండి. హలో హలో స్టూడెంట్స్, కొంచెం మమ్మల్ని ఉదయం నుంచి కాపాడండి, థ్యాంక్ యూ సార్. పాఠశాలకుని దీవించండి సార్. సండే స్కూల్ టీచర్స్ ని వేయించండి సార్. ఫ్రెండ్స్ అందరినీ దీవించండి సార్. నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సాధ్యండి సయా. కడపలో నెలలో వర్షం ని తీసేయండి సయా. అందరినీ సేఫ్ గా ఉంచండి సయా. వర్షం ని మీ కంట్రోల్ లో పెట్టుకోండి సయా. ఫ్రెండ్స్ అందరు తొందరగా రావడానికి సాయం చేయండి సయా. ఈ చిన్ని ప్రార్థన చేసిన మమ్మల్ని అడ్డు వేయకుండా తండ్రి. అమ్మాయి అమ్మాయి, వెరీ గుడ్ సరేనా, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఇంకా ఎవరున్నారు, ఎవరైనా ప్రేయర్ చేస్తారా? జోయల్, ఓకే జోయల్ ప్రేయర్ చేయండి అన్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకే ఉన్న షెడ్యూల్స్ ప్రోగ్రామ్లు వేసాయ. ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా మీ కంటి పగ్గన ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మాతో తోడుగా ఉండండి. నెట్వర్క్ ప్రాబ్లమ్ అందరికీ రాకుండా సహాయం చేయండి వేసాయ. సండే స్కూల్ రూపంలో వచ్చిన సండే స్కూల్ టీచర్స్కి మంచి ఆరోగ్యం దయచేయండి. సండే స్కూల్ టీచర్స్ ని బ్లెస్ చేయండి. పాస్టర్ అంకుల్ కి మంచి ఆరోగ్యం దయచేయండి. పాస్టర్ అంకుల్ ని బ్లెస్ చేయండి. ఎస్ఏల అసలు టైంలో హోంవర్క్ టైంలో మీరు మాతో తోడుగా ఉండండి. యాక్షన్ సాంగ్ లో మీరు మాతో తోడుగా ఉండండి. ఎస్ఏ నామంలో అడుగుతున్నాం తండ్రి. అమ్మాయి Amen, amen. Very good, Nana Joyal. God bless you. Thank you. Okay. Praise the Lord, Ruth and Joy. Praise the Lord, Joy and Lily. Jayant and Sonika. Praise the Lord. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord. Okay. Man, Majjula, Nimmiya. Welcome, Nana. Welcome, Nana. Devon ke Mahima Karakunu Gaka. Praise God. Very good. దేనికి మహిమ? బాగోట్లేదు మీకు. చెప్తూ ఉన్నారు నిమ్మి అక్క కూడా ప్రారంభ ప్రార్థన చేస్తారు. అక్క సెలీనా వాళ్ళ చెల్లి జోయాకి ఫీవర్ గా ఉంది. సో తను రేపు యాక్షన్ సాంగ్ చేయాలి. సో తన కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అక్క. ప్రార్థన చేద్దాం అందరం కలిసి చక్కగా చేతులు జోడించి ఏసీని అడుగుదాం. సరేనా? సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రభా, మహోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, జీవించుచున్నవాడ, సకలాశీర్వాదాలకు కారణభూతుడ, మహోన్నతుడ, అన్ని నామల కంటే పైన కలిగిన దేవ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం. నిన్ను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అన్నా ప్రభా. అట్టి గొప్ప ధన్యతలు మీరు మమ్మల్ని ఉంచి తండ్రి, మాకు దేవుడిగా, మాకు తండ్రిగా, మాకు అన్నగా, మాకు తల్లిగా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, నీకే వేల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా.
చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, రావాల్సిన వారు త్వరగా రావడానికి సహాయం చేయండి. మా చిన్న బిడ్డ ప్రభా మరి ఎంత బలహీనతతో మరి జ్వరంతో ఉంది ప్రభా, రేపు యాక్షన్ సాంగ్ చేయవలసినది గనక చిన్న బిడ్డను మీరే ఎత్తుకొని ముద్దాడి కౌగలించి దేవుడు నీవే, ఇలాంటి వారితో పరలోక రాజ్యం అని చెప్పిన వాడు నీవే గనక తండ్రి, తండ్రి ఆ చిన్న బిడ్డను ఒక్కసారి తండ్రి మీరు కనికరించి ఆ జ్వరము నుంచి నజరడైన యేసు నామములో ప్రభా సంపూర్ణమైన స్వస్థతను దయచేసి మీరు మహిమ పొందుకుని అడుగుతున్నాను. ఇప్పుడే ప్రభా నీ రక్తధారణ బిడ్డపై ప్రోక్షించుకుని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనములు స్థుతులు స్తోత్రం. రేపటిదినా నా బిడ్డ ఎగురుదు గంతులు వేస్తే ఎంతో చక్కగా చేయగలిగినట్లుగా సహాయం చేయండి దేవా, నీకు వందనములు. అలా రేపటిదిన కార్యక్రమంలో ఇంకెవరెవరైతే పార్టిసిపేట్ చేయవలసి ఉన్నదో వాళ్ళందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, నీకు వందనములు. అవకాశం ఉండి కూడా రాలేని స్థితిలో ఉన్న కొంతమందిని ఆ బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే అవకాశం కల్పించండి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మరి జోషి అన్నను బట్టి మీకు వందనములు, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు, మరి శాలిమ్ అన్న కుటుంబాన్ని బట్టి వారి అంతటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకొని అన్న ఎంతగానో ప్రయాసపడుచుండగా తండ్రి ప్రభు తగిన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మరి అలాగే సండే స్కూల్లో ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో తండ్రి ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలని ఎన్నో తలంపులు కలిగి ఉంటుండగా వాటన్నిటి విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయండి. ఈ దినం యొక్క కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా మరణ దినం వరకు నమ్మకముగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఎన్నో వాక్యాలు వింటున్నాం గానీ ఇంకను మేము చిన్న చిన్న చెడ్డ పనులు చేస్తూ పాపంలో మేము పడిపోతున్నామయ్యా. మరి తండ్రి తల్లిదండ్రుల మాట వినకపోవడమే పాపం అని చెప్పిన తండ్రి, మేము అలాంటి పాపానికి కూడా లోనైపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించి ప్రభువా. నీ కొరకు మేము నమ్మకముగా జీవిస్తూ నీవిచ్చే నిత్య రాజ్యంలో యుగయుగాలు మేము నివసించే వాక్యాన్ని మీరే నాకు మాకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. Amen, amen, amen. Praise the Lord, Nana. God bless you. 1, 2, 3. Okay, thank you, Akka. Praise the Lord, Akka. Okay. So, children, please do action song. Children, come. Gabba, gabba, achche, ali. Paach ka. Raval, raval, raval. Okay. ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్ చేయడానికి మనకి ఎనర్జీ కావాలి పిల్లలు. మీరు అందరు స్కూల్కి వెళ్ళొచ్చారా? అందరు వెళ్ళారా స్కూల్కి? మరి వచ్చిన తర్వాత మీరు ఏమైనా స్నాక్స్ తిన్నారా? తిన్నారా లేదా? కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదా? ఓకే ఓకే పిల్లలు, మనందరికి బలం అనుగ్రహించేవాడు ఏసయ్యే కదా, అవునా? ఏసైని స్థుతించడం, ఏసైని గణపరచడం మనకు మలమును ఉపయోగించుకొని మనం చేయవలసిన పని కదా, అవునా? ఈ రోజు మనము అదే బలము ఉపయోగించుకొని ఏసైని స్థుతిద్దాం, గణపరుద్దాం. భలే భలే ఏసయ్య అని చెప్తూ దేవుని గణపరుద్దాం పిల్లలు. ఓకేనా? రెడీగా ఉన్నారా మీరందరూ? ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, వెరీ గుడ్. Yeah.
ఇంకోసారి చేస్తారా? రెడీగా ఉన్నారా? వెరీ గుడ్ రిజన్ జాయ్, వెరీ గుడ్ సెలీనా. ఇంకోసారి చేద్దాం. వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్, మీరు చాలా చాలా సూపర్ గా చేశారు నాన్న. మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. వెరీ గుడ్ సెలీనా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. అలర్ట్ కదా అమ్మ, రూత్ అప్పుడే చేతులు చేస్తుంది. రూత్ ఎందుకు బైబుల్ ఫ్యాక్ట్ చెప్తారా? ఓకే చెప్పండి. చిక్కు కింద పడితే పాములా అయిందా? అవునక్క. పెద్ద పామా చిన్న పామా? పెద్ద పామక్క. పెద్ద పామా. భయపడలేదా మోషే అప్పుడు? భయపడలేదక్క. భయపడలేదా? మో మన మీద ఆశ్చర్యం చూసిందంత విశ్వాసం కలిగిందా? చాలా చక్కని మాటలు చెప్పాను నాన్న. రూత్ గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, ఎక్సలెంట్. అవును కదా పిల్లలు, మోషే ప్రవక్తను దేవుని ఎన్నుకున్నాడు కదా. భయపడినప్పుడు ఏమన్నా దేవుడు నా మీద విశ్వాసం ఉంచమని చెప్పాడు. ఏం చెప్పాడు? తరగింది మరి పాములకు అయిపోతుందని చెప్పి పాము అయిపోయింది కదా. మనం చూసామా మూవీలో? మనము మీరందరు మూవీ చూసారా మొన్న?
కదా మన తోక పట్టుకోగానే అది ఏమైపోయింది స్టిక్ లాగా మారిపోయింది. యేసయ్య మీద విశ్వాసం ఉంచాడు ఎవరు మోసెస్ తర్వాత. ఇంతమంది ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి యేసయ్య తన్ని ఎన్నుకున్నాడు. లిల్లీ జాయ్ ఏం చేస్తున్నారు నాన్న? ఓకే ఇప్పుడు మన బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏం చేయాలి? తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? సెలీనా జాయ్ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదా? ఆపేద్దామా మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్? ఇంకా చెప్తాను మరి ఆపేస్తున్నాను అంకుల్ అని చెప్పి. ఓకేనా సోనిక అని చెయ్యి, కొత్తగా చేతులు ఎత్తారు. ఓకే దిస్ యువర్ టైం సోనిక అని చెయ్యి. బుక్ వచ్చిందా మీకు? తమ్ముళ్ళు చెల్లెళ్ళు రండి రండి, మన యేసయ్యని మీకు వివరిస్తాను. లూకా 16వ అధ్యాయం గణవంతుని లాజరు నాడు. లూకా 16వ అధ్యాయంలో ధనవంతుడి వాకిట లాజరు నాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడెంతో సుఖముగా బ్రతుకుచున్నాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడెంతో సుఖముగా బ్రతుకుచున్నాడు. ఎవరక్కడా? నేను బయటకు వెళ్ళాలి, అంబాలి కట్టించండి. అతని గుమ్మములో ఒక బేదలాజలున్నాడు, అతని గుమ్మములో ఒక బేదలాజలున్నాడు. ఆకలితో బాధలతో మూలుగుచున్నాడు, ఆకలితో బాధలతో మూలుగుచున్నాడు. యేసు, నా రాజా ఆకలిస్తుంది నాయన, నీ పుణ్య బాధ కూడా భరించలేకపోతున్నా. ధనవంతుని బల్ల మీద నుండి పడే దుట్టుముక్కలతో రాజులు తన ఆకలిని తీర్చుకోవాలంటే అతని ఆకలి తీరుందో లేదో. ఆకలి తీరక బలమే చాలక, ఆకలి క్షణములే ఊపిరి లేదిక. అయ్యో లాజరు నీ గతింటేనా, అయ్యో లాజరు నీ గతింటేనా అంటూ అందరూ నడిపించారు. దుఃఖ 16వ అధ్యాయంలో ధనవంతుని వాకిట లాజరు నాడు. Wow, excellent. Yes, I'm Sonika. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 2, 3, 4, 50 lakhs. Super, Nana. Majjula words to saha chalaba chepper chalaba padar. Wonderful, Nana. Chalaba, Nana. Okka sir, andre kalti kaip kota ba, anna valaki? Very good. Excellent. God bless you, Sonika. God bless you, Jen. ఓకే హోంవర్క్ సెకండ్ లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా మీ హోంవర్క్ తో? Yes, okay. జాయిన్ లిలీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మెమరీ వర్స్ అక్క. ఓకే వెరీ గుడ్. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ నానా. అక్క మెమరీస్ చెప్తాం అక్క. చెప్పండి. యథార్థ బంతుల వారికి త్రోవ చూపించును. సామెతలు 11:3. యథార్థ బంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. సామెతలు 11:3. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. హలో గుడ్ ఎంజాయ్. ప్రైజ్ లార్డ్. అక్క ఇప్పుడే నేర్చుకున్న అక్క చేయలేదు అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. నేర్చుకున్నాను అక్క ఇప్పుడే. ఓకే చెప్పండి నాన్న. ఇప్పుడే నేర్చుకున్నాను అక్క. చెప్తాను అక్క. ఓకే చెప్పండి. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించు. సామెతలు 11:3. గాడ్ బ్లెస్ యు. రూత్ ఎంజాయ్. వెల్ డన్. హలో జయన్. సోనిక
యథార్థవంతుల యథార్థత వారికి లోవ చూపించును. సామెతలు 11:3. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సెలీనా అండ్ జోయా, హాయ్ జోయా, బాగున్నావా? ఫీవర్ తగ్గిందా? తగ్గింది. చదువుందా నీకు? తగ్గిపోతానన్న, తగ్గిపోతుంది. జోయాకున్న జలుబు ఏసు నామములు తగ్గిపోవును గాక, ఆమేన్. వెరీ గుడ్ సెలీనా, వావ్. థ్యాంక్ యూ అక్క, వెరీ గుడ్. ప్రేయర్ బుక్ అక్క. ఓకే, రేపు టీచర్ ప్రోగ్రామ్ మంచిగా జరగాలని రాశాను అక్క. సూపర్, అమ్మో జోయా వచ్చేసిందా? వావ్, ఏంటి జోయా అది? జోయా ఆపిల్ చూస్తే నాకు తినాలనిపిస్తుంది అక్క, తినాలనిపిస్తుంది అంట జోయా. వావ్, సూపర్, వెల్ డన్ జోయా, వెల్ డన్ సెలీనా. మెమరీ వర్స్, ఓ బనానా, వావ్, ఆరెంజ్, ఆరెంజ్, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఆపిల్ అక్కడ, ఆపిల్, ఓకే. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్. ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఐ ప్రైడ్ గైడ్స్ దెం. ప్రొవర్బ్స్ 11:3. ద ఇంటిగ్రిటీ, ద ఇంటిగ్రిటీ of the ritual book is number 2. Wow, chala bagundi Jaya, chala bagundi Jaya, asla nijanga chustunte navu urupothundi. Ah, it's a bond, chala bond. Amma takka akke isni varu akke chala ga. దేనికోసం ప్రార్థన చేసాం? శాలమంకుల గురించి. ఓ, శాలమంకుల కోసం ప్రే చేసావా, వెరీ గుడ్. మెమరీ వర్స్ అక్క, వెరీ గుడ్ సిసి. హోంవర్క్ అక్క, ఈ నెట్వర్క్ చాలా లో. ఓకే, వావ్, సూపర్, చాలా బాగుంది చేసింది. Teach me, guide me. Okay, remember what you said? Protect me.
చెప్తానక్క. సౌండ్ రావట్లేదు, నో రావట్లేదు నాన్న. నిమ్మక్క మీకు వస్తుందా జోయల్ సౌండ్? లేదు లేదు లేదు. జోయల్ పని చేయ నాన్న, లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వు, అప్పటికి ఇందాక ప్రేయర్ చేశారు కదా బాగుంది మరి మళ్ళీ. అవునక్క ఒకసారి లీవ్ అయ్యి పని రానన్న. జీజీ బ్రదర్స్ హలో, ప్రైజ్ ది లార్డ్ జీసన్, ప్రైజ్ ది లార్డ్ జీసన్. ఏమైంది డల్గా ఉన్నా, స్కూల్కి వెళ్ళావా? స్నానానికి అని వెళ్ళి హాఫ్ అన్ అవర్ నుంచి బాత్రూమ్ దగ్గర ఉండిపోయారు ఇద్దరు. నేను వెళ్ళి తీసుకొచ్చి ఇంకా వెయిట్ చేయలేదు, వాడేమో బాత్రూమ్ ఉండిపోయాడని గసలు తీసుకొచ్చానని మొహం మార్చాడు. రావట్లేదు ఇంకా రావట్లేదు అని నేను చూస్తున్నా చెప్పున్నాను. అర్థం అవ్వట్లేదు. నమ్మి బస్ చెప్పు, నా ఇంటిగ్రిటీ చెప్పు. రైట్ గైడ్స్ దెమ్ ప్రోవర్బ్స్ 11:3. మరి మమ్మీ చెప్పకపోతే ఎవరు చెప్తారు మనకి మంచిగా కదా? ఏం చేయాలన్నా మమ్మీయే చెప్తారు కదా, కాబట్టి మమ్మీ చెప్పినప్పుడు వినాలి సరేనా? ఆ చక్కకు కొట్టకుండా మంచిగా చెప్పింది మమ్మీ, గుడ్ బాయ్. మరి నవ్వు మరి ఒకసారి స్మైల్. అమ్మో వచ్చింది, వెరీ గుడ్. వచ్చింది జోయల్, వెరీ గుడ్ జోయల్. వెరీ గుడ్ నాన్న. మెమరీ వాస్ చెప్తానక్క. ఓకే చెప్పు. ద ఇంటర్వ్యూ ఆఫ్ ద upright will guide them, will guides them. Proverbs 11:3. Very good Joel, God bless you. God's love. దేవుని ప్రేమ కలిగి ఉన్నావు, చూపిస్తున్నావా అందరికి చూపిస్తున్నావా? ఓకే, గాడ్ బ్లెస్ యు జోయల్, వెల్ డన్. ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? ఇంకెవరు లేదా? ఓకే పిల్లలు, రేపు ఏదో స్పెషల్ ఉంది కదా, ఏంట? ఓకే జాయ్, జాయ్ సూపర్ బాగుంది. ఏంటిది అది? అన్మ్యూట్. రైట్ లార్డ్ అక్క. రైట్ లార్డ్ జాయ్. ఓ వెరీ గుడ్ జాయ్, గుడ్ గర్ల్. నువ్వు కూడా గుడ్ గర్ల్, వావ్ చాలా బాగుంది, సూపర్. కలరింగ్ apple, orange, banana,
Very good, Joy. Very good. Inda chepparu kada memory verse? Cheppam akka. Very good. Well done. Okay. అక్క నిమ్మక్క రేపు ఏదో స్పెషల్ ఉంది అక్క? ఇంటి రేపు స్పెషల్ రేపు డిసెంబర్ ఫస్ట్ అంతే కదా అక్క, ఫస్ట్ అంతే కదా, దాంట్లో స్పెషల్ ఉంటదా? అంతే అక్క, డిసెంబర్ ఫస్ట్ లో స్పెషల్ ఏ ఉంటది అబ్బా. అసలు అబ్బో ఇలా అంట ఇలా అంట ఇలాగని చెప్పేసి యాక్షన్ చేస్తే మరి చూపించేస్తుంది. వెరీ గుడ్ నాన్న, కిడ్స్ టైం కదా, మరి మీరు అందరు ప్రిపేర్ అయిపోతున్నారా? ఎవరికి ఏ పని అప్పు చెప్పారో ఆ పని జాగ్రత్తగా చేస్తున్నారా, నేర్చుకుంటున్నారా? మరి వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు మిస్ అవ్వద్దు, ఎవరికి మరి నెట్ ప్రాబ్లం రాకుండా ఉండాలని అందరు రావాలని ప్రయత్నం చేద్దాం. మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి, మరి మీరు చెప్పేటప్పుడు కొత్త ఫ్రెండ్స్ చూస్తే బాగుంటది కదా. సరేనా, మరి చెప్తారా, మరి కొత్త ఫ్రెండ్స్ రమ్మని చెప్తారా? ఓకే ఓకే, జాయిన్ అనా, ఇందాక రాలేదు కదా, ఇప్పుడు వచ్చావా, చెప్తావా నువ్వు? అమ్మనే వస్తే చెప్తావా అక్కకి? ఓకే ఓకే, అందరు వస్తారు కదా, మరి అర్థమైంది కదా. డిసెంబర్ ఫస్ట్ ఏంటి, కిడ్స్ క్లబ్ కదా, కిడ్స్ టైం కాబట్టి ఆ రోజు అందరు కూడా అలర్ట్ గా ఉండండి. మీకు అప్పగించింది మీకేం, ఎవరైతే యాక్షన్ సాంగ్ చేయాలో, ఎవరు లెసన్ చెప్పాలో, వాళ్ళు చక్కగా అన్ని యాక్టివిటీస్ అన్ని కూడా అంత చక్కగా చెయ్యాలి. మీరు గాడ్ బ్లెస్ యూ నాన్న, అందరు ప్రిపేర్ అయిపోయి వచ్చేసేయండి మరి. ఓకే, ఫైనల్ గా జై జై చెప్పినానా నువ్వు? ఇంటిగ్రిటీ ఆఫ్ ద అప్రైజ్ రైట్స్ గైడ్స్ దెం, ప్రోవర్బ్స్ 11:3. Very good, girl. Well done. God bless you, Nana. Okay. Akka, over to you, Akka, Nimma Akka. Okay, Amma. Thank you. Pillalu, andaru bagunnaru kada? రోజుకి ఒక రకమైన లెసన్ మీరు వింటున్నారు, చాలా చాలా నేర్చుకుంటున్నారు, చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు, రాలేని వాళ్ళు కొంతమంది ఫేస్బుక్ చూస్తున్నారు, కొంతమంది యూట్యూబ్ చూస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఇంకా అందంగా ఉంటాయి కదా, ఇలా ఎదురు వదురు కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. సరే, అలా మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందామా, చేద్దామా? మరి అందరు రెండు చేతులు జోడించండి మరి చక్కగా. సర్వోన్నతుడా, మీ ఘనమైన నామములకు వందనములు ప్రభువా. మరి నేను చెప్పిన లెసన్ కి ఈ రోజు ఎంత చక్కగా వాళ్ళు నేర్చుకుని వాక్యాలు చెప్పడానికి, డ్రా చేసుకోవడానికి, యాక్టివిటీ చేయడానికి నువ్వు ఎంతగానో కృప చూపించావు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినం కూడా తండ్రి చక్కగా వాక్యాన్ని విని ప్రభువా శ్రద్ధగా వాళ్ళ మనసుల్లో భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. కూర్చుందాం పిల్లలు, ఎవరు ప్లేస్ లో వాళ్ళు కూర్చుందాం. ఓకే, లెసన్ నేర్చుకుందామా మనం? అస్తమాన్ లెసన్ ఏనా మిన్నీ అక్క? అస్మానం లెసన్ అంటే బోర్ వస్తుంది అక్క, ఇంకేదైనా చేద్దాం అక్క, అడుకుందాం అనిపిస్తుంది నాకు. అవునా పిల్లలు, అడుకుందాం. నేను ఏం చేస్తా, మీరు చెయ్యాలా చెప్పాలి. ఓకే అక్క, మేము రెడీ. పిల్లలు ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, రెడీగా ఉన్నారు కదా మీరు అందరు కూడా. నేను చూపిస్తాను మీకు, నేను డ్రా చేస్తే అదేంటో మీరు చెప్పాలి మీకు. ఓకేనా? ఏమి కనిపించటం లేదు, ఇప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఎవరు చెప్తారు పిల్లలు? సెలీనానా? ఓకే సెలీనా, అటువైపు వెళ్ళాలి, ఆ దారిలో నీవు వెళ్ళాలి అని చెప్తుంది కదా, ఆ దారిలో నీవు వెళ్ళాలి అని చెప్తుంది. ఓకే,
danger signal. Wow, wonderful, wonderful, wonderful. Mama. ఈ సింబల్ ఉంటే ఏంటి? కొన్ని సింబల్స్ మీకు తెలుసు కదా, మరి ఇంకా చాలా చాలా సింబల్స్ ఉంటాయి కదా, మరి ఆ సింబల్స్ కూడా మనం నేర్చుకుందామా? ఏదో చెప్తుంది మామ, కొద్ది పైగా మళ్ళీ అది డ్రాయింగ్ సరిగా రాదు, పైకి వస్తుంది. చూస్తున్నాడు చూస్తున్నాడు కదా, వాడికి ఇష్టం లేదు అందుకని అలా చూస్తున్నాడు కదా. సరే, ఇలాంటివన్నీ సింబల్స్ మీకు తెలిసినాయి. ఓకే, అయితే నేను ఈరోజు మీకు ఇంకొక సింబల్ గురించి చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మనకి రాబోతున్న సీజన్ ఏంటి? రాబోతున్న సీజన్ క్రిస్మస్ సీజన్ లో మనం వచ్చేసాం పిల్లలు. కాబట్టి ఈరోజు నేను మీకు ఒక యాక్టివిటీ చెయ్యాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు అన్ని కనిపిస్తాయి, కానీ అయినప్పటికీ మనము ఇలా యాక్టివిటీ ఇక్కడ చేస్తే చాలా బాగుంటది అని నేను యాక్టివిటీ చెప్పాలనుకున్నాను. క్రిస్మస్ ట్రీ కూడా ఇలానే ఉంటదా? ఇలానే ఉంటదా క్రిస్మస్ ట్రీ? ఓకే, అయితే అసలు ఈ క్రిస్మస్ ట్రీ మీరు అందరు పెట్టుకుంటారా ఇప్పుడు కూడా? ఓకే, మేము కూడా పెట్టుకుంటాం పిల్లలు. మీ కొరకు చిన్నది ఇప్పుడు చేశాను, నా అంత ఎత్తున్న క్రిస్మస్ ట్రీ ఇంకా పెద్దవి ఉన్నాయి. ఇంకా చాలా మంది చాలా చర్చెస్ లో పెద్ద పెద్దవి ఉన్నాయి, ఇంకా పెడతా ఉంటారు కదా, అందరు కూడా చాలా చాలా పెద్దగా నాకు లాగ ఇప్పుడు మా జాయ్ లాగా చిన్న చిన్నగా ఉన్నది జాయ్ ఉంది కదా, అందుకని చిన్న ట్రీ మీ దగ్గరకు నేను తీసుకొచ్చాను ఈరోజు. ఈ ట్రీలో మీకు ఏం కనిపిస్తున్నాయి పిల్లలు చెప్పండి ఒక్కొక్కళ్ళు. కాసేపు పక్కన పెట్టాను సరేనా, నేను కాసేపు దాన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ మనం ట్రీ వేద్దాం. అసలు ట్రీకి ఏం పెడతాం? చిన్న ట్రీ వేస్తాం అంతే. కనిపించిందా ట్రీ? ఓకే.
ఓకే ఫస్ట్ మనం అందరం కలిసి ఈ ట్రీని పెట్టుకుంటాం. ఎందుకు మనం ఈ ట్రీని పెట్టుకుంటాం? ఇది ఎట్లా ఉంటుంది? గ్రీన్ గా ఉంటుందా, రెడ్ గా ఉంటుందా, ఎల్లోగా ఉంటుందా, బ్లూగా ఉంటుందా, ఏ కలర్ లో ఉంటుంది పిల్లలు చెప్పండి మరి. అక్క ఎవరికి ఓకే గ్రీన్? ఆ వండర్ఫుల్ సెలీనా, గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఆ గ్రీన్ కలర్ లో ఈ ట్రీ ఉంది కదా, కనిపిస్తుందా? ఈ గ్రీన్ కలర్ లో ట్రీ ఉంది అంటే మనం వర్డ్లెస్ బుక్ లో మనం ఏం నేర్చుకున్నాం? గ్రీన్ కలర్ అంటే క్రీస్తులో ఏదుగుట కదా. ఆ చెట్లు చెట్లు ఎలాగైతే మనం విత్తనం వేసిన తర్వాత కొంచెం 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 ఎదుగుతున్నాయో అలాగే చెట్టు పెద్దదవుతుంది కదా. నువ్వు కూడా మరి ఇంకా చెప్పు, ఎందుకంటే మళ్ళీ మనం ఆన్సర్ చేసినప్పుడు మీరు చక్కగా ఆన్సర్ చేయండి, మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. ఓకే ఈ విత్తనం వేసిన తర్వాత రోజు రోజుకి ఎట్లా ఎదుగుతుందో, పెద్ద వృక్షం అయిపోతుందో, అలాగే మనం ప్రతిరోజు ఒక విత్తనం వేయాలి మన హృదయంలోకి కదా. ఆ వాక్యం అనే విత్తనం అలా ఎదిగి ఎదిగి ఫలించాలి పిల్లలు, అలా పెద్ద చెట్టు అయిపోవాలి. ఇప్పుడు ఈ చెట్టు దేనిని పోలుస్తుంది? క్రీస్తుని చూసి మనం ఏంటంటే ఈ చెట్టు ఎలాగైతే ఎదుగుదల మనకు ఉండాలో అలా క్రీస్తులో మనం ఎదగాలి అని చెట్టు మనకి చెప్తుంది పిల్లలు. ఇప్పుడు ఈ క్రిస్మస్ ట్రీ మనకేం చెప్తుంది? క్రీస్తులో నీవు ఎదగాలి అని చెప్తుంది పిల్లలు. రేపు మీరే హోంవర్క్ చేయాలి, నేను ఏమి ఫొటోస్ పెట్టను, హోంవర్క్ మీరే చేయాలా, దాని వెనకాల ఏమి రాయాలో కూడా మీరే రాసుకోవాలా. అర్థమైందా? వినండి పిల్లలు, మనం బొమ్మల్లో వేసుకుంటూ అదేం చెప్తుంది అనేది కూడా మీరే రేపు చెప్పాలి. ఈ క్రిస్మస్ ఈ ట్రీ మనకి ఏం చెప్తుంది? క్రీస్తులో ఎదగాలి. ఈ చెట్టు ఎలాగైతే ఎదుగుతుందో, ఒకవేళ వాక్యం చదవకుండా మరి ప్రార్థన చేయకుండా ఉంటే నువ్వేమైపోతావు? బలహీనరాలు అయిపోతావు. మరి రక్తహీనత ఎలా వస్తుందో అలాగే భక్తిహీనత కూడా మనకి వస్తుంది పిల్లలు. ఎప్పుడు ప్రార్థన వాక్యం లేకపోతే భక్తిహీనత వస్తుంది, అదే రక్తహీనత మరి ఫుడ్ లేకపోతే వస్తుంది. ఇక ఆత్మీయమైన ఈ ఫుడ్ లేకపోయినా కానీ మన అలాగే వస్తుంది కదా. అలాగే ఈ చెట్టుకి రోజు మనం వాటర్ ఎట్లా పోస్తే ఎదుగుతుందో అలాగే నువ్వు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎదుగుతావు. ఇప్పుడు ఈ చెట్టు దేన్ని సూచిస్తుంది అని అంటే ఏసయ్యని సూచిస్తుంది, ఏసుక్రీస్తుని సూచిస్తుంది పిల్లలు. ఎవరైతే ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు క్రీస్తులో ఎదుగుతా ఉంటారు. కాబట్టి ఈ చెట్టును చూసినప్పుడు ఏం చెప్పాలి? ఏసయ్యని చెప్పాలి. ఏసయ్యలో ఎదుగుట ఏంటి పిల్లలు? ఏసయ్యలో ఎదుగుట. ఈ చెట్టు మనకి ఏం నేర్పిస్తుంది? క్రీస్తులో ఎదుగుట అనేదాన్ని చెప్తుంది. ఇప్పుడు మనం ఈ చెట్టుకు డెకరేషన్ చేద్దాం. ఫస్ట్ పైన స్టార్ పెడదాం. నేను చిన్న స్టార్ వేశాను ఇక్కడ. ఓకే నేను చిన్న స్టార్ వేశాను, సరేనా? ఇప్పుడు మనకి ఈ స్టార్ ఎంత పెడతాం? మనం స్టార్ ఎంత పెట్టుకుంటాం పిల్లలు? పుట్టినప్పుడు ఆ స్టార్ వచ్చింది కదా, ఆ స్టార్ తోటి జ్ఞానులు వచ్చారు. ఇంకా చాలా చాలా లెసన్ ఉంది దాని అందరికి, అది తర్వాత మనం నేర్చుకుంటాం. అయితే ఈ రోజు ఈ స్టార్ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే పాత నిబంధనలో వాక్యం ఏం చెప్తుంది అంటే యూదా గోత్రంలో నక్షత్రము ఉదయించును అని చెప్తుంది పిల్లలు. ఆ నక్షత్రం ఎప్పుడు ఉదయించింది? ఏసే పుట్టినప్పుడు ఉదయించింది. ఆ యొక్క నెరవేర్పు ఇక్కడ జరిగింది పిల్లలు. కాబట్టి దానికి గుర్తుగా ఏసయ్య పుట్టాడు అనే గుర్తుగా మనం ఇక్కడ నక్షత్రాన్ని పెడుతున్నాం. ఈ నక్షత్రానికి కూడా ఇంకా చాలా పెద్ద లెసన్ ఉంది, అది తర్వాత మనం చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం ఈ స్టార్ ఎందుకు పెడతాము అని అంటే ఎందుకు పెడుతున్నాము? యూదా గోత్రం నక్షత్రం ఉదయించును అని వాక్యం చెప్పినట్లుగా ఆ రోజు ఏసయ్య యూదా గోత్రంలో పుట్టాడు. అప్పుడు ఒక నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రాన్ని చూసినప్పుడల్లా ఏసయ్య నా కొరకు పుట్టాడు అని చెప్పాలి. మీరు ఎవరైనా అడిగారు అనుకో ఈ స్టార్ ఏంటి అంటే ఏం చెప్తావు? ఆ స్టార్ చూసుకొని జ్ఞానులు వచ్చారు ఆ ఇంటి ముందు ఆ ఇంటి మీద అడగొచ్చింది అని చెప్పకూడదు. ఏసే నా కొరకు పుట్టారు, అప్పుడు ఒక గొప్ప స్టార్ వచ్చింది, ఆ స్టార్ లాగా నేను ఉండాలని ఏసే చెప్తున్నారు కదా. ఈ స్టార్ చూసినప్పుడు నువ్వు అలాంటి ఒక గుడ్ న్యూస్ వాళ్ళకి నువ్వు చెప్పాలి పిల్లలు. అది ఈ చెట్టు మీద మనం పెట్టే ఈ గొప్ప స్టార్. తర్వాత మనం ఇంకా ఏం పెడతాం? క్యాండిల్స్ పెడతాం, లైటింగ్స్ కూడా మనం పెడతాం. క్యాండిల్స్ చెట్టు దగ్గర కింద పెడతా ఉంటారు కదా. నేను ఇంకొక షీట్ తీసుకోనా లేకపోతే? ఓకే ఇక్కడే వేస్తాను.
క్యాండిల్స్ అనేవి ఏం చేస్తాం మనం, ఈ కిందని పెడతాం, అక్కడక్కడ ఈ లైటింగ్స్ పెడతాం, ఇలా 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 లైటింగ్స్ పెడతాం. చిన్న చిన్నగా లైటింగ్స్ పెట్టాం, కింద ఒక చిన్న క్యాండిల్ పెట్టాను, పెట్టుకోవచ్చు, ఇంకెన్నైనా మనం పెట్టచ్చు. ఓకేనా? అర్థమైందా మిన్నీ అక్క? నువ్వే చెప్పాలి నాకు. ఓకే, మరి ఈ క్యాండిల్స్ ఎందుకు పెడుతున్నాము? ఈ చెట్టుకి కూడా అక్కడక్కడ చిన్న లైటింగ్స్ ఇలా పెట్టాం, చిన్నగా వేసాను డాట్స్. నేను అవి ఎందుకు పెడుతున్నాము అని అంటే అవి కాంతిని ఇస్తున్నాయి కదా, వెలుగుని ఇస్తున్నాయి. ఈ వెలుగు దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తు గుర్తు అనమాట. యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు అనే దానికి గుర్తుగా మనం ఈ చెట్టుకి ఏం పెడుతున్నాం పిల్లలు? లైటింగ్ పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం ఇప్పుడు? యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు దానికి గుర్తుగా మనం ఇక్కడ ఈ చెట్టు మీద లైటింగ్స్ మనం పెడుతున్నాం అనమాట. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ స్టార్ ఎందుకు పెట్టాము? యూదా గోత్రంలో నక్షత్రము ఉదయించును అని వాక్యంలో వ్రాయబడింది. అలాగే ఏసయ్య పుట్టినప్పుడు ఈ స్టార్ వచ్చింది, నా కొరకు ఏసయ్య పుట్టారు, అప్పుడు ఒక స్టార్ వచ్చింది, నేను కూడా ఒక స్టార్ లాగా వెలిగింపబడాలని ఏసయ్య అనుకుంటున్నారు కదా. ఓకే, ఒక్క నిమిషం విన్ని చూడవా. అలాగే అక్క, ఓకే, పిల్లలు క్రిస్మస్ ట్రీ గురించి చెప్తున్నారు కదా, మీరు ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారా? మరి స్టార్ అంటే ఏంటి అక్క? ఏమో చెప్పారు స్టార్ పశుపాకలో. సారీ నాన్న, సారీ. ఓకే, ఇప్పుడు మనం నక్షత్రం ఎందుకు పెట్టుకున్నాం, స్టార్ ఎందుకు పెట్టుకున్నామో చెప్పుకున్నాము, క్యాండిల్స్, తర్వాత ఏమనుకున్నాం, లైటింగ్ కదా, అవి ఎందుకు పెట్టుకున్నామో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా దాని మీద ఏముంది? దుడ్డు కర్ర ఇట్లాంటిది కదా, ఇలాంటి దాన్ని కూడా మనం స్టార్ ఈ చెట్టుకి పెడతా ఉంటారు పిల్లలు. మీరు ఎప్పుడైనా పెట్టారు అలాంటివి? పెట్టారు ఎప్పుడైనా? అది దేనికి సూచిస్తుంది? దుడ్డు కర్ర అనేది దేనికి సూచిస్తుంది? గాడ్ బ్లెస్ యు నాన్న. మరి ఆయన నా కాపరి, నాకు కాపరిగా ఉన్నారు ఏసయ్య, నాకు కాపరిగా ఉన్నారు, అందుకనే నేను దాన్ని ఇక్కడ పెట్టాను అని నీ ఫ్రెండ్స్ ఆ స్టార్ చూసి ఇక్కడ ట్రీని చూసినప్పుడు దాని మీద ఉన్న ప్రతి ఐటమ్ చూసి ఇది ఎందుకు పెట్టావు, ఇది ఎందుకు పెట్టావు, ఇదేంటి అని అడుగుతారు కదా. మరి అడిగినప్పుడు నువ్వు చెప్పాలి, ఇది చూడగానే ఇది దుడ్డు కర్ర, ఏంటి ఏహోవా నా కాపరి అని చెప్తున్నారు కదా. నాకు యేసుక్రీస్తు కాపరిగా ఉన్నాడు అన్ని విషయాలు, స్కూల్కి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఆటలాడుకున్నప్పుడు, చదువుకునేటప్పుడు, అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉన్నారు, నాకు కాపరిగా ఉన్నాడు అని జ్ఞాపకంగా నువ్వు దాన్ని చూపించాలి. ఎందుకు ఈ కర్ర ఉంటుంది? ఎవరన్నా మనకి అటాక్ చేస్తే ఏం చేస్తా, కర్ర డబాల్ మనం కొట్టేస్తాం కదా, అప్పుడు వాడు పారిపోతారు కదా. అలాంటిది ఈ దుడ్డు కర్ర, ఏసయ్య మనకు తోడుగా ఉన్నారు. సైతాన్ గడు మన మీద అటాక్ చేసినప్పుడు ఒక్క తోపుకోసేస్తారు ఏసయ్య కదా పిల్లలు. కాబట్టి మీరు చక్కగా మీ ఫ్రెండ్స్ కి ఏసయ్యకి ఏసయ్య గురించి మీరు చెప్పాలి, నాకు కాపరిగా ఉన్నారు అందుకనే నేను అది పెట్టాను అని చెప్పాలి. ఇంకేమున్నాయి? బెల్స్ ఉంటాయి పిల్లలు, బెల్స్ వేద్దాం. చిన్న బెల్ల వేసా. ఓకేనా? ఓకే, ఈ బెల్స్ ఎందుకు పెడుతున్నాము ట్రీకి? క్రిస్మస్
ఓకే వెరీ గుడ్ నాన్న బాగా చెప్పేశారు మీరు వెంటనే జింగిల్ బెల్స్ అని చక్కగా చెప్పారు అయితే పిల్లలు ఈ బెల్స్ ఏంటి అని అంటే గొర్రెలు ఉన్నాయి కదా ఆ గొర్రెల్ని అటు ఇటు మరి పొలంలోకి తీసుకెళ్లి వాటికి ఫుడ్ పెట్టినప్పుడు అవి ఏమైనా తప్పిపోయినాయి అనుకో అప్పుడు ఏమవుతుంది వాటి అన్నిటిని కూడా తిరిగి పిలవటానికి ఈ బెల్ మోగిస్తాడంట అతను చెప్పాడు అతను ఏం చేస్తాడంట ఆ బెల్ ని ఇట్లా ఇట్లా మోగిస్తే ఆ సౌండ్ కి ఆ గొర్రె పిల్లలన్నీ వచ్చేస్తాయి అంట పిల్లలు అలాగే ప్రయాసపడి భారము వహించిన ప్రజలారా మీరందరూ నా ఇద్దరు రండి అని ఏసీ పిలుస్తున్నారు పిల్లలు అలా చాలా చోట్ల రండి అని శిష్యుల్ని పిలిచాడు ఇంకా ఇంకా చాలా చోట్ల ఉంది పిల్లలు అలా పిలిచినప్పుడు ఏంటి ఈ బెల్ ఆయన వాయిస్తున్నారు ఆ సౌండ్ కి మనం పరిగెత్తుకొని వచ్చేయాలి ఏసీ దగ్గరికి ఈ బెల్ ఇప్పుడు ఎందుకు మనం జింగిల్ బెల్స్ కాదు ఇక్కడ బెల్ ఎందుకు ఉంది ఇప్పుడు ఈ బెల్ చూసినప్పుడు రండి ఏసీ దగ్గరకు మీరు రండి అని చెప్తున్నారంట గొర్రె పిల్లలు ఎప్పుడైనా అటు ఇటు వెళ్ళిపోతే ఆ బెల్ సౌండ్ వినగానే అవన్నీ పరిగెత్తుకొని వచ్చేస్తాయట కొంత కొంతమంది ఆ కుక్కలకి పిల్లలకి కూడా చిన్న చిన్న బెల్ కొడతా మెడ దగ్గర కడతా ఉంటారు కదా టింగ్ 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 అని నడుస్తూ ఉంటాయి భలే ఉంటాయి అవి చాలా సరదాగా ఉంటాయి కదా కానీ ఏసయ్య ఈ బెల్ ఎందుకు ఇక్కడ జ్ఞాపకంగా మనం ట్రీకి పెట్టాము అని అంటే పిల్లలు మరి తప్పిపోయిన వారిని ఏసయ్య పిలుస్తున్నాడు బెల్ పెట్టి ప్రయాసపడిచిన వారిలారా నా ఎద్దకు రండి అని చెప్తున్నాడు ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి రండి అని పిలుస్తా ఉన్నాడు ఎప్పుడు ఈ బెల్ కొట్టినప్పుడు ఈ సౌండ్ వినగానే మీరు స్కూల్లో కూడా ఏం చేస్తారు ఎక్కడ ఉన్నా కానీ ఆ సౌండ్ వినగానే పరిగెత్తుకొని స్కూల్లో క్లాస్ రూమ్ లోకి మీరు వెళ్ళిపోయినట్లుగా ఈ బెల్ సౌండ్ వినగానే మనం ఏం చేయాలా పరిగెత్తుకొని అక్కడికి మనము వచ్చేసేయాలి పిల్లలు ఆ ఇంకా ఏమున్నాయి పిల్లలు గిఫ్ట్ బాక్స్ కదా ఉంటాయా గిఫ్ట్ బాక్స్ ఉంటాయా ఇస్తారా కొంతమంది ఆ ఈ కిందని పెడతా ఉంటారు కదా గిఫ్ట్ బాక్స్ చాలా ఈజీ పిల్ల ఎం అని గీయండి ఫస్ట్ దానికి మధ్యలో ఇంకో గీత గీయండి అప్పుడు మళ్ళీ కిందన వి అని గీయండి పైన ఇంకొక వి గీయండి గిఫ్ట్ బాక్స్ వచ్చేస్తారు చిన్న గిఫ్ట్ బాక్స్ చూసారు అంత ఈజీగా ఉంది కదా గిఫ్ట్ బాక్స్ అంతే ఫస్ట్ ఎం గీయాల ఇక్కడ నుంచి ఇలాగా ఎం చెప్తాను చూడండి ఇలాగా నాకు రివర్స్ వస్తుందా లేదా అలా ఎం గీయాలి ఫస్ట్ అప్పుడు మధ్యలో మళ్ళీ ఒక గీత ఇలా గీయాలన్నమాట మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రెండు గీతలు కలిపేయాలన్నమాట మళ్ళీ ఈ రెండు గీతలు కలిపే పైన ఒకవి కింద ఒకవి కలిపితే అక్కడ కనిపించట్లేదే అలా చేయాలన్నమాట చాలా అలా గిఫ్ట్ బాక్స్ ఎందుకు పెడుతున్నాం ఇప్పుడు మనం చెప్పండి అందరు ఎంత బాగా చెప్పేస్తున్నారు అందరికి బాగా బాగా తెలుసు కదా వేరే బంగారము సాంబ్రాణి బోళము వాళ్ళు బహుమానంగా తెచ్చి ఏసీకి ఇచ్చారు మరి మనమేమి ఇవ్వాలి ఏసీకి మన హృదయాన్ని ఇచ్చేయాలి కదా అయితే మరి యోహాన్ సువార్త 3:16 తన అద్వితీయ కుమారుని మనకి బహుమానంగా ఏసయ్య ఇచ్చేసారు ఆ బహుమానాన్ని మనం ఇది చూసినప్పుడు అది జ్ఞాపకం చేయాలి మనమైతే ఈ చిన్న చిన్న బహుమానాలు పుచ్చుకుంటున్నాం కానీ దేవాతి దేవుడు నీ కోసం తన కుమారునే బహుమానంగా పంపించేశాడు అని మనం చెప్పాలి పిల్లలు ఏంటి తన కుమారునే బహుమానంగా పంపించేశారు అని ఈ గిఫ్ట్ బాక్స్ చూసినప్పుడల్లా నువ్వేం చేయాలా ఆ యొక్క క్రీస్తుని మనం చెప్పాలి ఆయన బహుమానంగా నా కొరకు వచ్చేసారు తన సమస్తాన్ని విడిచిపెట్టి నా కొరకు వచ్చారు ఆయన నా కొరకు బహుమానంగా పంపించారు ఆయన నా కొరకు శ్రమనుంది సమాధి చేయబడి తిరిగి లేచి తిరిగి రాబోతున్నారు అని చెప్పాలి పిల్లలు మనం కూడా ఏం చేయాలా ఇలాంటి బహుమానాల్ని కొంతమందికి ఇస్తూ వాళ్ళకి ఏసై నా కొరకు వచ్చారు నేను నీ కొరకు ఈ బహుమానం ఇస్తున్నాను నువ్వు ఏసైని అంగీకరిస్తే ఏసై నీకు గొప్ప బహుమానం ఇస్తాడు ఏంటది పరలోక రాజ్యం అనే బహుమానాన్ని మీకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఒక బహుమానంగా మన దగ్గరకు వచ్చేసాడని ఈ యొక్క గిఫ్ట్ బాక్స్ చూసినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు చేసుకుంటారా మరి మీరు అలాగా తర్వాత బాల్స్ ఉంటాయి కదా బాల్స్ కూడా ఉంటాయి గిఫ్ట్ బాక్స్ ఇక్కడ కూడా వద్దాం ఒకటి ఓకే
ఒక బాల్ వేద్దాం. బాల్స్ ఎందుకు వేస్తాం? బాల్ బాల్ ఎందుకు సెలీనా? ఏంటి రౌండ్ గా ఉండేది? ఏంటి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని దేవుడు చెప్పాడు కదా పిల్లలు. ఈ బాల్ చూసినప్పుడల్లా మనం ఏం చేయాలా, అయ్యో ఇంకా ఎంతమందికి నేను సువార్తను ప్రకటించలేదు, వాళ్ళందరికి కూడా నేను సువార్తను ప్రకటించాలి అని మనం చెప్పాలి. పిల్లలు వాళ్ళు అడుగుతారు ఈ బాల్ ఏంటంటే, నా దేవుడు నా కోసం వచ్చాడు, మరి ఈ స్టార్ అప్పుడు వచ్చింది, మరి నాకు కాపరిగా ఆయన ఉన్నారు, నేను ఎక్కడికైనా తప్పిపోయినానుకో అప్పుడు నన్ను బెల్ పట్టుకొని పిలుస్తా ఉన్నారు, మళ్ళీ నాకు ఇంకా బహుమానాలు ఇస్తూ ఏం చెప్తున్నారంటే అందరికి నా గురించి చెప్పు అని ఈ బాల్ని ఇది జ్ఞాపకం చేస్తుంది అని చెప్పాలి. చూస్తారా ఎంత బాగుందో సువార్త కదా, చాలా బాగుందా. ఓకే, ఇంకా మరి ఏమున్నాయి పిల్లలు? అన్ని మనం నేర్చుకున్నాం కదా ఈరోజు ఇందులో ఉన్నవన్నీ. ఇంకా ఏంటి, కొంతమంది చెర్రీస్ కూడా పెడతారు కదా, చెర్రీస్ పెడదాము మరి మనం కూడా. రెడ్ కలర్స్ లో చెర్రీస్ ఉంటాయి, చిన్న చెర్రీ పెట్టాను నేను ఇక్కడ. అవెందుకు? ఓకే సెలీనా నువ్వు చెప్పాలి, నువ్వు అటు ఇటు చూడకూడదు. ఓకే, ఈ రెడ్ కలర్ లో ఉన్న ఈ చెర్రీస్ ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే యేసు రక్తమును జ్ఞాపకం చేస్తుంది. ఏంటి పిల్లలు? యేసే రక్తమును జ్ఞాపకం చేస్తుంది. అది మనం యేసే నా కోసం పుట్టాడు, ఆయన నా కోసం సిలువలో రక్తమును కాచి ప్రాణం పెట్టారు అని నువ్వు వాళ్ళకి తెలియపరచాలి. ఈ రెడ్ కలర్ చెర్రీస్ నువ్వు పెట్టినప్పుడు ఏసే రక్తాన్ని అది చూపిస్తుంది కాబట్టి మరి నువ్వేం చేయాలి, నా కోసం ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి చాలా మంది రక్తం కారుస్తారు ఎంతవరకు అంటే కొంతసేపే, కానీ చివరి రక్తపు ఒట్టు వరకు కూడా ఆయన మన కొరకు కాచి చనిపోయారు కాబట్టి దానిలో ప్రాముఖ్యత ఉంది. ఏసు రక్తంలో స్వస్థత ఉంది, ఏసు రక్తంలో విజయం ఉన్నది కనుక ఇంకెవరి రక్తం అనేది వేస్ట్ పిల్లలు కదా. ఏసే రక్తంలోనే గొప్ప కార్యాలు ఉన్నాయి కాబట్టి మనం అలాంటి మరి ప్రాముఖ్యమైన ఏసు రక్తాన్ని ఈ చెర్రీస్ చూపిస్తాయని నువ్వు చెప్పాలి పిల్లలు. మరి అలాగా మనం దేవునిని మనం ప్రేమిస్తూ ఈ యొక్క ట్రీ పెట్టినప్పుడల్లా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ ఈ చెట్టు ఏం చూపిస్తుంది, నువ్వు దేవునిలో ఎదగాలి అని చూపిస్తా ఉంది. అప్పుడు స్టార్ ఏం చెప్తుంది, యూదా గోత్రంలో నక్షత్రము ఉదయించును అని చెప్తుంది కదా. ఆ నక్షత్రము ఎప్పుడు ఉదయించింది, యేసుక్రీస్తు పుట్టినప్పుడు వచ్చింది కదా, ఆ దాన్ని సూచిస్తా ఉంది. తర్వాత ఇంకా ఏంటి గిఫ్ట్ బాక్స్ ఏంటి, ఏసే నా కోసమే మరి ఈ లోకంలోనికి వచ్చారు, ఆయన ఒక గొప్ప బహుమానంగా వచ్చారు, మరి ఆయన బహుమానంగా నువ్వు పొందుకున్నావు, మరి నువ్వు నీ స్నేహితులకు దేని బహుమానంగా ఇస్తున్నావు, ఒక గిఫ్ట్ వాళ్ళకి బహుమానంగా ఇస్తూ ఏసైన వాళ్ళకి పరిచయం చేస్తే అక్కడ ఏసేకి నువ్వు ఏసేయనే వాళ్ళకి బహుమానంగా నువ్వు ఇచ్చినట్టు తెలుసా పిల్లలు. నువ్వు ఏసైన వాళ్ళకి పరిచయం చేస్తే ఏసీ చాలా సంతోషిస్తారు, గోల్డ్ బ్లెస్సింగ్స్ నీకు ఇస్తారు. మరి ఇక్కడ ఈ కర్ర ఉంది కదా, ఎందుకు ఈ కర్ర ఎందుకు ఉంది ఇక్కడ, దుడ్డు కర్ర? ఏసైనా కాపరి, నాకు అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉన్నారు. మరి ఈ బెల్ ఎందుకు ఉంది, తప్పిపోతే నిన్ను నన్ను కూడా పిలుస్తా ఉన్నారు, గొర్రె పిల్లల్ని ఎలాగైతే పిలుస్తున్నారో అలాగే పిలుస్తున్నారు. మరి ఈ బాల్ ఏంటి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను నీవు ప్రకటించమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఈ చెర్రీస్ ఏంటి, యేసు రక్తాన్ని అది తెలియపరుస్తుంది. ఈ క్యాండిల్ తర్వాత చెట్టు అంతా కూడా మనం లైటింగ్స్ పెడతాం కదా, అది ఏంటి, యేసు వెలుగై ఉన్నాడు కాబట్టి మేము ఇలా లైట్లు పెట్టి ఇవన్నీ ప్రకాశవంతంగా ఆ రోజు ఉండేలాగా మేము చేస్తున్నామని నీ ఫ్రెండ్స్ కి ఈ ట్రీ గురించి చెప్పాలి. ఎందుకు ఈ రోజు నేను మీకు చెప్పాను ఈ ట్రీ గురించి అని అంటే, మరి నీ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు కదా మీ ఇంటికి, మీ ఫ్రెండ్స్ వస్తా ఉంటారు, మీరు ఫొటోస్ తీసి స్టేటస్ లో పెడతా ఉంటారు, అట్లా పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా మరి అడుగుతారు కదా వాళ్ళందరూ ఏంటి అవన్నీ ఏంటి. చూడండి ఇక్కడ బోర్లు కూడా ఉన్నాయి పిల్లలు, మరి వాయిద్యాలు కూడా వాయిస్తూ ఉంటాయి కదా, మరి దావీద్ మహారాజు గారు బోర్లు ఊరుతూ దేవుణ్ణి స్తుతించారు కదా, అలాగనే కూడా మనం కూడా వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించాలి పిల్లలు. మరి శాంతా క్లాస్ ఏం చేశాడు, అందరికీ
పేదవాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చినట్లుగా ఆయన చూసినట్లు మనం కూడా పేదవారికి బహుమానాలు ఇవ్వాలి. దేశకునిస్తే మనకు ఒక బహుమానంగా వచ్చేసాడు. గిఫ్ట్ బాక్స్ చూసినప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. బెల్స్ బెల్స్ చూసినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆ మనం తప్పిపోతున్నామేమో, ఏసీ నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వెంటనే నువ్వు ఏసీ దగ్గరికి నువ్వు రావాలి. ఈ డ్రమ్స్ కూడా ఏంటి, గొర్రెలందరూ కలిసి ఎంత సంతోషంగా దేవుని స్తుతించడానికి వెళ్ళినట్లుగా మరి మనం కూడా ఈ డ్రమ్స్ వాయించుకుంటూ దేవుణ్ణి మనం స్తుతిస్తా ఉండాలి పిల్లలు. అలా ప్రతి దానికి కూడా సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్తున్నాడు. ఇది యూదా గోత్రపు సింహం, యూదా గోత్రంలో ఉదయించే నక్షత్రము. ఇది గిఫ్ట్ బాక్స్. మనం ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చివరిగా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే పిల్లలు, ఈ రోజు మొదలుకొని రేపటి నుంచి ఫస్ట్ 25th వరకులో అంటే 24 డేస్ ఉన్నాయి. ఈ 24 డేస్ లో రోజుకు ఒక 1 రూపీ కానీ, రోజుకు ఒక 2 రూపీస్ కానీ మీరు ప్రక్కన పెట్టి ఏదైనా ఒక పేదవాళ్ళని ఎక్కడే రోడ్డు మీద కానీ ఒక బస్ స్టాండ్ లో కానీ ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే వాళ్ళకి నువ్వు ఆ రోజు నీ దగ్గర 24 రూపీస్ ఉన్నాయా, లేకపోతే 24 + 24 48 రూపీస్ ఉన్నాయా, వాటితోటి వాళ్ళకి ఆ రోజు ఏదన్నా ఒక చాక్లెట్ కానీ ఒక బిస్కెట్ కానీ ఒక కేక్ కానీ వాళ్ళకి ఇస్తారా? సంతోషంగా ఇద్దామా? ఎందుకంటే మమ్మీ వాళ్ళు వాళ్ళు చాలా చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారులే అందరికీ కదా. మరి మనందరం పెద్దవాళ్ళందరం వేరుగా చేస్తాం మేమందరం. మన పెద్దవాళ్ళందరూ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు, అందరికి కొంతమందికి బట్టలు ఇస్తారు, కొంతమంది రగ్గులు ఇస్తారు, కొంతమందికి అలాంటివన్నీ మేము చేసుకుంటాము. పిల్లలుగా మీరేం చేయాలంటే ఈ డెసిషన్ తీసుకోండి, ఈ రోజు నుంచి దేవుని కొరకు ఒక బహుమానం ఇద్దరులకు ఇద్దాం, పరిచయం చేద్దాం. ఆ కేక్ ద్వారా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏసే నా కొరకు ఈ లోకంలోకి వచ్చారు, నేను ఏసే నమ్ముకున్నాను, మరి నువ్వు కూడా నమ్ముకుంటే నీకు పరలోక రాజ్యం వస్తుంది అని చెప్పి నువ్వు ఆ రోజు ఆ కేక్ ఇచ్చి మరి హ్యాపీ క్రిస్మస్, నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు కూడా సంతోషంగా ఉండు అని చెప్తే ఎంత బాగుంటది. అందుకని మనం ఏం చేద్దాం, ఈ రోజు నుంచి 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ, అది మీకు ఎంతైనా పర్లేదు, చేయగలిగిన వాళ్ళే ఎక్కువ పెట్టండి. మనం కాదనుకుంటే 1 రూపీ 2 రూపీస్ పెట్టండి, అంత మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, కేవలం అంత తక్కువ మనం పక్కన పెట్టుకుందాం. అది 24th కానీ 25th కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట మన పూర్ ఫెలోస్ కనిపిస్తారు, చర్చ్ దగ్గర చాలా మంది బెగ్గర్స్ వస్తూ ఉంటారు. ఎవరికైనా కానీ లేదా నీకు ఇంకా ఇంకా ఎక్కువగా నేను ఇవ్వగలను అంటావా, నీ పాత బట్టలు అయినా ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా ఒక డ్రెస్ అయినా కొని ఇవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు పిల్లలు. అలా దేవుడు నిన్ను ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ క్రిస్మస్ ట్రీ ద్వారా మనం ఎన్నో నేర్చుకున్నాం కదా. మనకు చాలా టైం అయిపోయింది, మరి నేను ఈ ట్రీని కూడా మనం చేసి చూపించాలని అనుకున్నాను. వినియక్క వినద్దామా? టైం అయిపోయింది కదా, కాబట్టి మనం ప్రేయర్ చేసేసుకుందాం. వీడియో పెట్టండి అక్క మీరు. ఏంటమ్మా మిన్నీ? అది వీడియో పెట్టండి అక్క, మీరు చేసింది. అది వీడియో యూట్యూబ్ లో ఉంటదమ్మా, అది అన్ని నేను షేర్ చేస్తాను నీకు, నువ్వు నేను యూట్యూబ్ లో చూసే చేశానమ్మా, నేను ఓన్ గా చేయలేదు. అందరూ చూసే నేను మీకు చెప్పాలని అనుకున్నాను. అప్పుడు శాలేమన్నతో చెప్తే శాలేమన్న నాకు ఇచ్చిన మ్యాటర్ను బట్టి ఈ రోజు నేను మీ అందరికి నేను చెప్పగలిగాను పిల్లలు, నా సొంత మాటలు కాదు. దేవుడే మనకి సహాయం చేస్తాడు అలాగని కదా. కాబట్టి మీరు అందరు జ్ఞాపకం పెట్టుకోండి. రేపు నేనేమి మీకు మెమరీ వర్స్ ఏంటంటే ఇర్మియా, ఒకసారి పిల్లలు టైం అయిపోయినా, ఇర్మియా అన్నాము 642 పేజ్ నెంబర్ 17th చాప్టర్ 17th లో మధ్యలో ఫస్ట్ లో 8th వర్స్, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. మనం చెట్టు గురించి నేర్చుకున్నాం కదా, అది అందుకనమాట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఇర్మియా గ్రంథము 17:8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అనేది కంటక వాక్యం పిల్లలు. నేను అది పెడతాను, కాకపోతే ఈ బొమ్మలు ఈ ట్రీ ఇవన్నీ కూడా మీరు చక్కగా డ్రా చేసుకొని దాని గురించి మీరు రాయండి. రేపు పొద్దున మీరు ట్రీ తయారు చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు చక్కటి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. ఓకే, ప్రార్థన. ఏసీఎం ఈ ఘనమైన నామానికి వందనములయ్యా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న మా తండ్రి. మరి చెప్పిన వాక్యం భాగం వారి హృదయాలు మీరు భద్రపరచమని, మీరు మా కొరకు వచ్చి ఉన్నారయ్యా, అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రం స్తోత్రం జ్ఞాపకం చేసుకుని అనేక మందికి తన నిన్ను గురించి మేము చాటు చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ రోజు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, అన్న కుటుంబాలను మీరు దీవించండి. మరలా మేము కలుసుకునే పర్యంతం మీరు ఎక్కడికైనా మనం అందరూ కూడా భద్రపరచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని చెప్పు.
Our father was in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done. O Lord, as it is in heaven, give us your daily bread, forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory, forever and ever. Amen. పర్లోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్లు భూమి మందు నెరవేరును గాక, మా అందిన ఆహారం మేము మాకు దయచేయను, మడల అపరాధవారు క్షమించు ప్రకారం మా అపరాధ క్షమించము, మమ్మల్ని శోధనల తీరు నుండి తప్పించము, ఎందుకనగా మీ రాజ్యము శక్తి మహిమ ఎంతమో నీవైన తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి పిల్లలకు చేయను కారణం.